శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాలను మాట్లాడుకుంటే, రాశిలో రాహు యొక్క ప్రభావం కనబడుతోంది, పంచమంలో గురుడు యొక్క ప్రభావం ఉంది, అదేవిధంగా షష్ఠస్థానంలో శని, సప్తమంలో రవి. ఇలా చూసుకుంటే రాజ్యంలో చూసుకుంటే కుజుడు ఉన్నాడు. బ్రహ్మాండం అద్భుతం. కర్కాటక రాశి వారికి రాజ్యంలో కుజుడు ఉందని విపరీత రాజయోగం చెప్తామాట. సో రాజ్యం నిలబెడుతుంది, రాజ్యంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఉద్యోగ ప్రొఫెషనల్స్లో గవర్నమెంట్ సెక్టర్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు కానీ, ట్యూటోరియల్స్ కానీ, కోచింగ్ సెంటర్లో పనిచేసేవాళ్ళు కానీ, ఇలాగా ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నప్పటికీ వాళ్ళకి మంచి ప్రమోషను, మంచి గుర్తింపు, ఒక ఐడెంటిఫికేషను, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లోన్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. కన్స్ట్రక్షన్ కోసం చేసే అగ్రిమెంట్స్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఇలాగా ఏది పట్టుకుంటే అది బంగారం అన్నట్టుగా వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే గురు దృష్టి అనేది రాశి మీద పడడం, అదేవిధంగా రాజ్యంలో కుజుడు ఉండడం, ఈ రెండు ప్లస్ పాయింట్ అయిపోతుందన్నమాట. గురుదృష్టి ఎప్పుడైతే రాశి మీద పడిందో అదొక 90% పాజిటివ్ సైన్ వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళ రాజ్యం, ఆ గురుదృష్టి పడిన రాశి నుండి వాడు రాజ్యాన్ని చూసుకునేటప్పుడు రాజ్యంలో కుజుడు ఎంటర్ అయ్యి ఉండడము, వాడు స్వక్షేత్రంలో ఉండడము, అదొక ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ 15 రోజులు రాజమార్గము, రాజ్యోగం ఉందని చెప్తాము. అయితే ఇంత ఉన్నప్పటికీ కూడా, అంటే ఏ ట్యూటోరియల్స్ చదువుకునే విద్యార్థులకు మంచి ప్రమోషన్స్ రావడం, అంటే మంచి ఉన్నతమైన చదువు కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడము, ఇలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా కర్కాటక రాశి వారికి రాహు యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాశిలో ఉండి ఈ అదర్ పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ది సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై అని చెప్పడానికి అవకాశం ఉందండి. ఏదైనా వీళ్ళు కూడా ఏం చేస్తారు, రాహు పీడనం కొంత ఉంది కాబట్టి గురు మంత్ర సాధన కానీ చేసుకోగలిగితే రాహు పీడనం కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. సాయినాథుడు కానీ, గణపతి మంత్రం కానీ, ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో, లేదంటే గురు పరంపర ఉన్నారు, గురు గణపతి బాలాత్రి మన శ్రీవిద్యలో ఉన్నవాడు, ఆ విధంగా కూడా చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గం, రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.